ఒక మంచి పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ఏర్పాటు అవుతుంది ఒక నెల్లూరు రూరల్ ఏజ్ వర్గమే కాదు జిల్లాకే ఒక మణిహారంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ తయారవుతుంది చూడ చక్కని అందమైన ఒక సుందరమైన ఆధ్యాత్మిక వాతావరణం కలిగినటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నిర్మాణం కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ రూపుదిద్దుకోవడం జరిగింది పనులు జరిగాయి కానీ పూర్తి స్థాయిలో పూర్తి కాకముందే ప్రభుత్వాలు మారాయి ప్రభుత్వాలు మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఆపివేయటం జరిగింది అడుగు ముందుకు పడిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ కి 17 కోట్ల 55 లక్షల రూపాయలు అక్షరాల 17 కోట్ల 55 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఆనాడు వెంకయ్య నాయుడు గారు కేంద్రంలో మంత్రిగా ఉండి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి నెల్లూరు జిల్లా నుంచి పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కింద అమృత్ నిధుల కింద 17 కోట్ల 55 లక్షల రూపాయలు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పార్కులు ఈ పరిస్థితుల్లో ఆ యొక్క పనులు ఆపేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి ఇవి కేంద్ర ప్రభుత్వం డబ్బు వేరే వాటికి వీటిని వాడే అవకాశం కూడా లేదు పనులు ఆపేసిన దానివల్ల నెల్లూరు జిల్లాకి ఒక మంచి ప్రాజెక్టు నష్టపోతున్నాం ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అనేది పూర్తయితే ఒక మంచి పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంటుందని చెప్పని ఆధ్యాత్మిక ప్రాంతంగా ఉంటుందని ఒప్పించి మెప్పించి దాదాపు 3 సంవత్సరాల ప్రయత్నం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాత టెండర్లు కూడా పిలిచారు 17 కోట్ల 55 లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ అమృత్ నిధుల కింద 17 కోట్ల 55 లక్షల రూపాయలతో ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పార్కుల టెండర్లు కూడా పిలవటం జరిగింది టెండర్లు పూర్తయి 6 నెలలైంది టెండర్లు పూర్తయి 6 నెలలైంది కానీ ఇప్పటిదాకా పని ప్రారంభించిన పరిస్థితి లేదు టెండర్లు పూర్తయ్యాయి టెండర్లు పూర్తయిన తర్వాత ఆ యొక్క సంతోషంతో శంకుస్థాపన కూడా చేశాం అక్కడ 6 నెలలైంది శంకుస్థాపన చేసి 6 నెలలైంది టెండర్లు పూర్తయ్యి 6 నెలలైనవి ఇప్పుడు దాకా పనులు ప్రారంభం కాల ఇది అధికారుల నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నా అందుకే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ వెంటనే పనులు ప్రారంభించాలని ఎందుకంటే దీంట్లో ప్రభుత్వాల నుంచి ఇంక ఎలాంటి అనుమతులు అవసరం లేదు నిధుల కొరత లేదు టెండర్లు పూర్తయి 6 నెలలైంది శంకుస్థాపన జరిగి 6 నెలలైంది దీని మీద అనేక సార్లు అధికారులతో మాట్లాడినా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత మాట్లాడా కానీ పనులు మాత్రం ప్రారంభం కాల అందుకే నిన్ననే నుడా వీసీ గారికి లేఖ రాయటం జరిగింది వెంటనే పనులు ప్రారంభించమని ఆ లేఖ ప్రతిని కూడా మీకు అందిస్తానని తెలియజేస్తూ 15 రోజుల్లో ఈరోజు 16వ తేదీ 15 రోజుల్లో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పనులు ప్రారంభం కాకుంటే పెద్ద ఎత్తున నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా 15 రోజుల్లో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పనులు ప్రారంభింపజేసేదానికి కాంట్రాక్టర్ని పిలిపించి మాట్లాడి అధికారులు చొరవ తీసుకుని 15 రోజుల్లో పనులు ప్రారంభం కావాలా 15 రోజుల్లో పనులు ప్రారంభం కాకుంటే నుడా కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని అదేవిధంగా ప్రతి దేవస్థానానికి కూడా వెళ్ళి భక్తులందరితో కూడా మాట్లాడి ఏదైతే గణేష్ ఘాట్ ఉందో ఆ యొక్క గణేష్ ఘాట్లో కార్తీక దీపోత్సవాల్ని మన అద్భుతంగా మహోద్భుతంగా గంగా హారతులతో శంఖ రావాలతో ఘంటానాదాలతో నిర్వహించుకున్నాం ఒక మంచి పర్యాటక ఆధ్యాత్మిక ప్రాజెక్ట్ నిధులు ఉన్నాయి
టెండర్లు పూర్తయినాయి. 6 నెలలైంది, కాంట్రాక్టర్ పనులు ఎందుకు ప్రారంభించలేదు, అధికారులు ఎందుకు చొరవ తీసుకోలేదు? కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, 15 రోజుల్లో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ కోట్ పనులు ప్రారంభించి తీరాలా? ప్రారంభించి తీరితే ఖచ్చితంగా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలా కానప్పుడు ప్రత్యక్ష పోరాటం తప్పదు. పెద్ద ఎత్తున నుడా కార్యాలయం ముట్టడి, అన్ని దేవస్థానాలకు వెళ్ళి అందరితో కూడా మాట్లాడి అందరినీ కూడా దీనిలో భాగస్వాములు చేస్తామని తెలియజేస్తున్నా. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని గమనించాలని, మీడియా మిత్రులు కూడా దీనిలో భాగస్వాములు కావాలని. మీరే చూశారు, గణేష్ నిమజ్జనం కావచ్చు, కార్తీక దీపోత్సవం కావచ్చు, గంగాహారతి కావచ్చు, ఘంటా నాదాలు కావచ్చు, ఆ యొక్క ఎంత అద్భుతంగా కార్యక్రమాలు జరిగాయో మీరే చూశారు. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ 17.55 కోట్ల ఖర్చు పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ యొక్క చిత్రాలని మీరు చూడాలని చెప్పుకొని, మీ ద్వారా ప్రజలందరినీ కూడా చూడాలని, నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా. ప్రజలారా, నెల్లూరు జిల్లాకే ఒక మణిహారం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అనేది. ఆ యొక్క అక్కడ పూర్తయితే మహానగరాల్లో ఏ విధంగా ఉంటుందో, ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, విశాఖపట్నంలో ఏ విధంగా ఉంటాయో అంత అద్భుతంగా మా నెల్లూరులో ఈ విధంగా ఉంటుంది. మీరు సైతం స్పందించి మీరు ఏ విధంగా దీనిలో భాగస్వాములు కావాల్సింది కూడా మీకు పిలుపునివ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని. దీనిలో రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయ వాదాలు వద్దు, రాజకీయ వివాదాలు వద్దు, రాజకీయ విమర్శలు వద్దు. ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా అందరూ కూడా ఒక్క తాటి మీద నిలబడి ఏ విధంగానైతే బారాసాయి దర్గాకి ఆ యొక్క నిధులు సాధించుకున్నామో, ఆర్థిక అనుమతి మంజూరు చేయించుకున్నామో, అదే రీతిలో ఒక్క తాటి మీద ముందుకు సాగితే ఖచ్చితంగా అధికార యంత్రాంగం కదులుతుంది, కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తారు, ఒక్క ఏడాదిలో అద్భుతంగా పూర్తవుతుంది. ఆ అద్భుతాన్ని ఒక్కసారి చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీ ద్వారా ప్రజలను కూడా కోరుతూ ఉన్నా. శ్రమిద్దాం, కలిసి సాగిద్దాం. ప్రజలారా, మన నగరం హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాలకు ధీటుగా నిలబడేలా తలపడదాం. ఒక్క ఘాట్, ఒక్క కళ, ఇది సాధిద్దాం. మన సత్తా చాటుదాం. మన నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కలను సాకారం చేయడానికి మనందరం సహకరిద్దాం. సమిష్టిగా ఘాట్ను నిర్మిద్దాం.